శ్రీశ్రవణి ఛానల్ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం మనం రఘువంశం చెప్పుకుంటున్నాం కదా దాంట్లో రఘు మహారాజు యొక్క కొడుకు అజమహారాజు స్వయంవరానికి బయలుదేరి వెళ్ళాడు భోజరాజు గారి విదర్భ దేశానికి అన్నది తెలుసుకున్నాం అజమహారాజు యొక్క వర్ణనను కూడాను మనం విన్నాము ఆయన చక్కగా తయారు చేసి స్వయంవర మండపానికి పంపించారు అక్కడ రాజులందరూ కూడాను అతను చూస్తూ ఉండిపోయారు అలాగే ప్రజలందరి దృష్టి కూడా ఆయన మీదకి వెళ్ళిపోయింది అని చెప్పుకున్నాం అలాగే సుందరి అయిన హిందుమతీ దేవి కూడాను స్వయంవర మండపంలోకి రావడము అక్కడ ఒక్కొక్క రాజుని సునంద అనే చిలికత్త పరిచయం చేస్తూ ముందుకు జరుగుతోంది దా దాంట్ అవంతిపురాధీసుడైన ఒక రాజును కూడాను చూపించడం ఆ రాజు ఆవిడికి నచ్చకపోవడం ముందుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు కాంతి వంటి కాంతి కలది రూపశీలాది గుణ సంపన్నురాలు విధాత్రుని సుందరి సృష్టి అయిన సుదతీమణి అనూపరాజు ముందట నిలిపింది ఈ సునంద అన్నారు అనూపరాజు దగ్గర ఈవిడ్ని తీసుకెళ్లి నిలబెట్టింది ఆవిడ నిలబెట్టి ఆయన గురించి చెప్తాను దేవని యుద్ధంలో వెయ్యి చేతులతో విజృంభించేవాడు పద్దెనిమిది దీవులలో యాగాలు చేసినవాడు సకల ప్రాణాలను రంజింపు చేయడం వల్లనే ఇతరులకు అన్వయించని రాజశబ్దం పొందినవాడు బ్రహ్మ విద్వాంస సంపన్నుడు అయిన కార్తవీర్యుడు అనే భూపాలుడు ఉండేవాడు కదా ఎదురుకుండేవాడు కదా ప్రజల్లో ఎవరైనా తప్పు చేయాలి అని అనుకుంటే చాలు వెంటనే ఆ మహీపతి వాళ్ల కట్టెదుట ధనుర్ధార్య సాక్షాత్కరించి వారి తలంపులను రూపుమాపేవాడు ఇంద్ర విజేత అయిన రావణాసుని ఆ కార్తవీర్యుడు అల్లెతాటితోటి పడరెక్కలు పిరిచికట్టి చెరసాలలో పడేశారంటే ఆయన ఎంత గొప్పవాడు ఆ కార్తీ కార్తవీర్యుడు అని ఆయన రావణాసుని కూడాను బంధించేశాడు పది తలలతో బుస కొడుతూ లంకేశ్వరుడు ఆ రాజుకి అనుగ్రహం కలిగేంత వరకు అక్కడే పడి ఉన్నాడు అంటూ ఈ రాజు ఆ కార్తవీర్యార్జుని వంశంలో పుట్టినవాడు ఇప్పుడు నేను నిన్ను ఎవరి దగ్గరికి అయితే తీసుకువచ్చానో ఆయన వాళ్ళ వంశంలో పుట్టిన ఆయన ఈయన పేరు ప్రతి ఇప్పుడు శాస్త్రవేత్తలైన పెద్దలను ఇతడు సేవిస్తూ ఉంటాడు ఏ విధమైన దుర్వ్యసనాలు ఇతనికి లేవు అందువల్ల సిరి ఇతన్ని ఎప్పుడూ అంట పెట్టుకునే ఉంటుంది సహజ చపలము అనే అపకీర్తిని పోగొట్టుకుంది నేను సేవిస్తూ అంటే మనకి లక్ష్మీదేవికి చపలత్వం ఉంది అంటూ ఉంటారు కదా సహజ చపలా అంటూ ఉంటారు ఆ కీర్తి కూడా ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పోయిందిట అంతే ఆయన అంటు పెట్టుకునే ఉండిపోయింది ఆవిడ అటు ఇటు వెళ్లట్లేదుట యుద్ధంలో అగ్నిదేవుడు ఈ మహారాజుకి తోడ్పడి విరోధులను వేస్తాడు అందుచేత వాడి అయిన పరశురాముని కుఠారధారను అతడు కలువరేకుల పేలవమైనదిగా భావిస్తాడు మహిష్మతి నగరం ఈ రాజశేఖరునికి రాజధాని ఈ పురలక్ష్మి యొక్క ప్రాకారమనే నితంబానికి రేవా రేవానది చెంతనే ప్రవహిస్తూ ఉంటుంది అంటూ ఆ నగరం గురించి కూడా చెప్పింది అక్కడ మేడల గవాక్షాల నుండి నదీ తీర ప్రవాహాలన్నీ చూడాలని నీకు కోరిక ఉంటే ఆజాన బాహుడైన ఈ భూవల్లవుణ్ణి వరించు అంటూ ఆయనని నువ్వు పెళ్లి చేసుకో నీకు ఇవన్నీ కూడా దక్కుతాయి అన్నట్టుగా చెప్పిందిట శరదృతువులో మేఘావరణము తొలిగిన పూర్ణచంద్రుడు తామర తీగకు నచ్చని విధంగానే ఎంతో అందగాడైనా ఆ నరపాలుడు ఇందుమతీ దేవికి నచ్చలేదు అన్నాడు అంటూ ముందుకి లోకాంతరాలకు వ్యాపించిన కీర్తిగలవాడు ఆచారంతో పవిత్రమైన ఉభయ వంశాలను దీపింపజేసేవాడు సురసేన దేశానికి అధిపతి అయిన సుషేనుడు రాజు దగ్గరికి తీసుకెళ్ళింది ఆవిడ ఎవరు సునంద ఎవరిని ఇందుమతిని మళ్ళీ ఆయన దగ్గర నిలబెడితే ఆయన గురించి చెప్తుంది ఏమని ఈ రాజు నీప వంశంలో పుట్టాడు విద్యుక్తంగా ఎన్నో యజ్ఞాలు చేశాడు అన్యోన్య విరోధులైన జంతువులు ప్రశాంతమైన తపో ఆశ్రమంలో వైరం మాని ఒదిగ్గా ఉన్నట్లుగాని జ్ఞానము మౌనము మొదలైన పరస్పర విరుద్ధ గుణాలు ఇతన్ని ఆశ్రయించి తమ సహజ విద్వేషాన్ని వదిలిపెట్టాయి అంటూ అతన్ని పరిచయం చేస్తుంట అంటే ఏం చెప్తోంది జనరల్గా జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని చెప్పడానికి ట్రై చేస్తుంటారు మరి మునులేమో మౌనంగా ఉంటారు ఈ రెండు ఒకచోట ఉండడం అన్నది చాలా రేరు కానీ రెండిటికి అసలు పడదు ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు శత్రువులు లాంటివి కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి ఆ రెండు మిత్ మిత్రత్వం వహించాయి సహజ విద్వేషాన్ని వదిలిపెట్టేశాయి అంటూ ఆయన గురించి చెప్పింది ఈ భూపాలని శోభ తన వారికి చంద్రకాంతి లాగా కన్నుల పండుగగాక ప్రచండమైన ఇతని పరాక్రమం శత్రురాజుల శూన్య నగరాలలో భరింపరానిదిగా మండుతోంది అంటూ మళ్ళీ ఇంకొక ఉపమానం వేశారు అంటే ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి నచ్చే వాళ్ళందరి ఆయనకి నచ్చే వాళ్ళందరికీ ఆయన చంద్రుల్లాగా హాయిగా కాంతి ప్రసరిస్తున్నట్టుగా ఉండేదిట శత్రువులకు మాత్రం అది సూర్యకాంతి టైప్లో మండిపోతూ ఉండేది అనమాట పూర్వం గరుత్మంతుడికి భయపడి పారిపోయిన కాళీయుడు మధురాపుర పాలకుల అనుమతితోటి యమునా ప్రవాహంలో తలదాచుకున్నాడు ఇచ్చిన ఇతని పూర్వీకులకు కృతజ్ఞతా సూచకంగా ఒక మణిని అతడు సమర్పించుకున్నాడు మహోజ్వలమైన వక్షస్థలంలో కాంతులీనుతున్న ఆ మణిని ధరించిన ఈ సుషేనుడు కౌస్తుభదారి అయిన కృష్ణమూర్తిని పోలినట్టుగా ఉన్నాడు చూడు అని సుందరి ఏల ప్రాయంలో ఉన్న ఈ రాజును చేపట్టి కుబేరుని ఉద్యానవంతో తీటైన బృందావనంలో మెత్తని చివుళ్ళు పరిచిన పాను మీద నువ్వు హాయిగా ఆనందించచ్చు అంతేకాదు వర్షాకాలంలో నీటి చుక్కలు పడ్డం వల్ల శిలాజిత్తు తావి ఈయూనుతున్న రాతిబండపైన కూర్చుని అందమైన గోవర్ధనగిరి గుహల్లో నృత్యం చేసే నెమళ్లను కూడా నువ్వు చూడొచ్చు మరి ఈయనను చేసుకుంటావా నువ్వు అంటూ అడిగిందిట అప్పుడు ఇందుమతీ దేవి సముద్రం వైపు పయనించే నది మార్గం మధ్యలో వచ్చిన కొండను ఎలా తప్పుకొని పోతుందో అలాగే నీటి సుడిలా అందమైన పొక్కిలి గల ఇందుమతి మరొకని భార్య కానున్నది ఆ సుషేన మహారాజుని దాటుకుని ముందుకెళ్ళిపోయిందిట ఆవిడ ఇప్పుడు ఆవిడెక్కడికెళ్లారు పిమ్మట సునంద కేయురాలు ధరించినవాడు శత్రువులను నూరుమారినవాడు కళింగ దేశాధీశ్వరుడు అయిన హేమాంగదుడనే క్షితిపతిని సమీపించి ఆ పూర్ణచంద్రముఖితోటి ఇలా అంది అంటే ఇందుమతితోటి ఇలా అంది ఏమని ఈ రాజు మహేంద్రగిరితో సమా సమానమైన బలం కలవాడు ఇతనికి మహేంద్రమే గిరిదుర్గము మహాసముద్రమే జలదుర్గము ఇతడు జైత్రయాత్రలు చేసేటప్పుడు ముందు నడిచే సేనా గజ సమూహాన్ని చూస్తే మహేంద్ర పర్వతమే ముందు నడుస్తోందా అనిపిస్తుంది వీలుకాండ్రలో శ్రేష్ఠుడైన ఈ బాహుశాలి సవ్యసాచి అందువల్ల ఈయన రెండు బాహువుల మీద ఏర్పడ్డ అల్లెతాటి దెబ్బలు నల్లగిరలు ఇతడు ఇతడు బందీలుగా పట్టుకొని తెచ్చిన శత్రు లక్ష్ముల కాటుక కన్నీటి ధారల అంటినట్లుగా ఉన్నాయి చూసావా ఈ భూపాలని గృహగవాక్షాల నుండి అలలు కనిపించేనంతటి చేరువులో సాగరుడున్నాడు ఇతడు గంభీరమైన తరంగఘోషులతోటి తూర్య మోగే పని పనిలేకుండా ఆయనను అనునిత్యమూ నిద్ర నుండి మెరుకులుపుతూనే ఉంటాడు ద్వీపాంతరాల నుండి లవంగ కుసుమాలను మోసుకువచ్చే తెమ్మెరలతోటి నీ చెమట తడి ఆర్చుకుంటూ తాటితోపుల తనితో కూడిన అక్కడ సముద్ర తీరాల్లో ఈ రాకుమారుడితో కలిసి హాయిగా నువ్వు విహరించవచ్చు ఇతరుడు నీకు నచ్చారా అంటూ అడిగిందిట అందాన్ని అభినందించే ఇందుమతి సునందాల తన్ను తనను ప్రోత్సహించినప్పటికీ ప్రయత్నంతో దవ్వుల నుండి కొని వచ్చిన సిరి పుణ్యహీనుడికి దూరమైనట్లుగా ఆ హేమాంగదు భరించకుండా ముందుకెళ్ళిపోయింది మరి ఈ ఇందుమతి మరి ఈవిడ ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఎవరిని చేసుకుంటోంది చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది ఇంకా ఎంతమంది ఇలాంటి వాళ్ళ గురించి ఈయన చెప్తున్నారు ఇవన్నీ మనం రేపటి కథలో చూద్దాం అంతవరకు సెలవు